హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా ముఖ్యమైన అంశం. ఇంతకుముందు నేను చేసిన వీడియోలన్నీ కూడా ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ వీడియో సిరీస్ కూడా చాలా గొప్పది. వాటన్నిటికంటే కూడా చాలా ఆలోచించాల్సిన, చాలా విచారించాల్సిన విషయం అన్నమాట. ఈ మధ్య మన భారత ప్రభుత్వం 75 సంవత్సరాల ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసేదానికి ఒక సుదీర్ఘమైన సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినప్పుడు నాకు చిన్న సందేహం వచ్చింది. అదేంటంటే, అసలు ఇండిపెండెన్స్ అనేది, అసలు స్వాతంత్ర్యం అనేది నిజంగా మనకు వచ్చిందా, అసలు ఉండే స్వాతంత్రం పోయిందా అనే చిన్న ప్రశ్న నాకు వచ్చింది. ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందో నేను మీకు చాలా సింపుల్గా వివరంగా చెప్తాను. మన భారతదేశం గత 1000 సంవత్సరాల నుంచి కూడా విదేశీయుల పాలనలోనే ఉంది, పరాయి పాలనలోనే ఉంది. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ మీరు పరిశీలిస్తే 1947 వరకు, ఎప్పుడైతే గత 1000 సంవత్సరాల నుంచి కూడా పరాయి పాలనలో మగ్గిన హిందువులు యొక్క పరిస్థితి ఎలా ఉండింది అని మీరు పరిశీలించండి. 1947లో భారతదేశం పాకిస్తాన్ను భారత్గా విడిపోయేటప్పుడు అందులో అప్పట్లో ఉన్న ముస్లిం జనాభా కేవలం 15 నుంచి 16% మాత్రమే. వాళ్ళు అప్పుడు దేశాన్ని డివైడ్ చేసేటప్పుడు జనాభా నిష్పత్తిని అనుసరించి భూభాగాన్ని డివైడ్ చేశారు. అలా డివైడ్ చేసేటప్పుడు మాకు ఎక్కువ భూభాగం రావాలని వాళ్ళు తక్కువ జనాభా ఉన్నప్పటికీ తప్పుడు లెక్కలు చెప్పి వాళ్ళు తమ జనాభా ఎక్కువగా ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసుకున్నారు. అలా ప్రొజెక్ట్ చేసుకొని దేశాన్ని వాళ్ళకి రావాల్సిన దానికంటే 4 నుంచి 6% ఎక్కువ భూభాగాన్ని తీసుకున్నారు. నేను అప్పుడు షాక్ అయ్యాను, అరే ఇప్పుడేంటి కావాల్సినంత జనాభా పెరిగిపోతూ ఉంది, మరి గత 1000 సంవత్సరాలు మొఘల్స్ పరిపాలించారు, ఇంకా ఖిల్జీలు పరిపాలించారు, ఎవరెవరో ముస్లిమ్స్ ఎంతోమంది పరిపాలించారు, కానీ వాళ్ళ జనాభా ఏంటి, గత 1000 సంవత్సరాల్లో కేవలం 15 నుంచి 16% వరకే ఉండేది. అది మీరు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఆ 16% జనాభా కూడా అఖండ భారత్, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం అన్నీ కలుపుకుంటే కూడా కేవలం 15 నుంచి 16% వరకే వాళ్ళ జనాభా ఉండేది. ఇక దరిదాపు 200 సంవత్సరాలు మనల్ని క్రైస్తవులు పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళే. మరి 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న అన్ని సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తే కూడా కేవలం 2 నుంచి 3% కూడా క్రైస్తవుల యొక్క జనాభా మించలేదు. 1947 వరకు నేను చెప్తున్నాను. అప్పటి వరకు భారతదేశం పరాయి పాలనలో ఉండింది అని మనం చదువుకున్నాం. అప్పటి వరకు మన భారతీయుల హిందువుల యొక్క పరిస్థితి ఇదన్నమాట. ఇప్పుడు గత 75 సంవత్సరాల్లో ఏం జరిగిందో గమనించండి. 1947లో భారతదేశంలో ఉన్న ముస్లింల యొక్క జనాభా ఎంత, కేవలం 2 నుంచి 3% మాత్రమే. అదే ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత 20% మించిపోయారు. 1000 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క జనాభా 16% మాత్రమే. కానీ గత 75 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు పెరిగింది? దరిదాపు 10 రెట్లు పెరిగింది. ఇక క్రైస్తవుల జనాభా 1947లో కేవలం 1 నుంచి 2% ఉన్న క్రైస్తవుల జనాభా ఇప్పుడు ఎంత ఉంది? 30 నుంచి 40% పెరిగింది. ఇది అనఫిషియల్ లెక్కలు. అఫిషియల్ లెక్కల్లో అందరూ హిందువులనే రాసుకుంటారు. అనఫిషియల్ లెక్కల్లో 30% మినిమం క్రైస్తవులు ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, క్రైస్తవులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు నాగాల్యాండ్ పూర్తి క్రైస్తవ దేశంగా లేదు. ఈ 75 సంవత్సరాల్లోనే నాగాల్యాండ్ పూర్తి క్రైస్తవ దేశంగా మారి మాకు ప్రత్యేక క్రైస్తవ దేశం కావాలని అడుగుతున్నారు. మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు
ఎందుకు వాళ్ళు క్రైస్తవులుగా మారలేదు, ఎందుకు మాకు ప్రత్యేక క్రైస్తవ దేశం కావాలని డిమాండ్ వాళ్ళు ఎందుకు చేయలేదు ఆలోచించండి. ఇంకా మీరు కమ్యూనిస్టులు, మావోయిస్టులు వీళ్ళందరినీ చాలామందిని చూస్తున్నారు. సిపిఐ, సిపిఎం ఈ గ్రూపులన్నీ కూడా మాకు స్వరాజ్యం కావాలి, మాకు స్వాతంత్ర్యం కావాలి, మాకు ప్రత్యేక దేశం కావాలి అని వాళ్ళు అడవుల్లో ఉండి ఫైట్ చేస్తున్నారు. మరి వీళ్ళందరూ ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఎక్కడ తాంకున్నారు, ఏం చేస్తున్నారు అంటే, దీన్ని బట్టి ఈ అనాలిసిస్లో నాకు అర్థమైంది ఏంటంటే, చాలా షాకింగ్ విషయం అన్నమాట ఇది. 1947 ఎప్పుడైతే భారత రాజ్యాంగాన్ని రాసి దాన్ని అమల్లోకి తెచ్చి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆ కొత్త ప్రభుత్వం యొక్క పరిపాలన ఎటువంటిది అంటే, గత 1000 సంవత్సరాల్లో భారతదేశం కనీ విని ఎరుగునటువంటి ఒక చీకటి యుగం. ఎటువంటి చీకటి యుగమో ఒక్కొక్క పాయింట్ చెప్తూ వెళ్తే మీకు షాక్ అవుతారు. ఇది దీని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటే నేనే షాక్ అయ్యాను. ఈ వీడియోలో కేవలం కొన్ని పాయింట్లు చెప్తాను, తర్వాత చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్క పాయింట్లోకి మనం వెళ్దాం. ఇది ఎటువంటి చీకటి యుగం అంటే, ఔరంగజేబు పరిపాలనా కాలంలో కూడా హిందువులు ఈ భారత ప్రభుత్వం ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిపాలనా కాలంలో కంటే కొన్ని 100 రెట్లు స్వేచ్ఛగా ఇంకా భద్రంగా సెక్యూర్డ్గా ఉండేవాళ్ళు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం యొక్క పరిపాలనా కాలంలో హిందువులు అత్యంత చీకటి యుగంలో జీవిస్తూ ఉన్నారు. గత 1000 సంవత్సరాల్లో కూడా జరగనటువంటి వినాశనం, హిందువుల యొక్క పతనం ఈ 75 సంవత్సరాల్లో చాలా ఫాస్ట్గా, ఒక చెప్పాలంటే ఒక 100 రెట్లు సూపర్ స్పీడ్గా హిందువులు, హిందూ యొక్క హిందూ ధర్మం పతనం అయిపోయారు. అది ఎలా, ఏమిటి అనేది మనం ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు డిస్కస్ చేయబోతూ ఉన్నాం. నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన అంశాలను ఒక 8 అంశాలను ఇక్కడ పొందుపరిచాను. మీరు ఇక్కడ చూడవచ్చు 8 అంశాలను. భారత ప్రభుత్వం ఇండియన్ యూనియన్ యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి, ఇంకా భారత పార్లమెంటు చేసిన చట్టాలు, ఈ ముఖ్యమైన 8 పాయింట్లు అన్నమాట. ఇవన్నీ హిందువులకి ఎంత వ్యతిరేకమో ఒక్కొక్క పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తే మీరు చాలా షాక్ అవుతారు. ఇందులో అన్ని పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ వీడియోలో కుదరదు కాబట్టి నేను 1-2 పాయింట్స్ని మాత్రమే టచ్ చేస్తాను. అందులో నేను ముఖ్యంగా మీకు మొట్టమొదటిగా చెప్పబోయే అంశం ఏమిటంటే, చూడండి, 4వది ఇండియన్ యూనియన్ ఆక్యుపేషన్. మీరందరూ కూడా ఈ మధ్య సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క అతి పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని, ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి ఎంతో సేవ చేశాడని, ఇంకా ఆయన ఉక్కు మనిషి అని ఏదో రకరకాలుగా పొగడ్డం ఇవన్నీ చూసుంటారు. అందులో ఎంత నిజం ఉందో దాని వెనుకాల అంతే చీకటి కోణం కూడా ఉంది. 1947 భారతదేశం డివైడ్ అయ్యి ఒక ఇస్లామిక్ దేశం, ఒక ప్యూర్ ముస్లిం దేశం ఏర్పడింది. అదే సమయంలో అప్పటిదాకా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హిందూ దేశాలు, అన్ని హిందూ రాజ్యాలు సమూలంగా తుడిచివేయబడ్డాయి, సమూలంగా నాశనం చేయబడ్డాయి. ఇది చాలా ముఖ్యమైనది. గత 1000 సంవత్సరాలుగా భారతదేశం బానిసత్వంలో మగ్గిపోయింది. ఇస్లామిక్ పరిపాలనలో ముస్లిం పరిపాలకుల యొక్క అక్రమాలకు గురైంది. ఇంకా క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో అనేక ఇబ్బందులకు గురైంది. హిందువులందరూ ఎంతో అణిచివేయబడ్డారని చదువుకున్నాం మనం. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, భారతదేశం అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఖండ భారతదేశంలోని ప్రతి హిందువు, అఖండ భారతదేశంలోని ప్రతి మారుమూల గ్రామము, పల్లె, ఇవన్నీ కూడా ఇటువంటి దురాక్రమణకు గురవలేదు.
మెజారిటీ భాగాలు దురాక్రమణకు గురైన 1947 సంవత్సరం వరకు భారత యూనియన్ ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా దరిదాపు 3 నుంచి 450 రాజ్యాలు దరిదాపు 400 పైచిలుకు చిన్న చిన్న అనేక హిందూ రాజ్యాలు భారతదేశంలో ఉండేవి. బాగా గుర్తుపెట్టుకోండి, దరిదాపు 400 హిందూ రాజ్యాలు భారతదేశంలో ఉండేవి. అవి ఎటువంటి హిందూ రాజ్యాలు అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ భారత ప్రభుత్వం లాంటి సెక్యులర్ ఇంకా హిందూ వ్యతిరేక చట్టాలు, హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు కలిగినటువంటి రాజ్యాలు కాదు. 100% ప్యూర్ హిందూ రాజ్యాలు. అందులోని రాజులు ఎటువంటి వారంటే, నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ట్రావెన్కోర్, కేరళలోని ట్రావెన్కోర్ రాజును మీరు తీసుకోండి. ప్రపంచంలో అత్యంత సంపద కలిగినటువంటి పద్మనాభ స్వామి దేవాలయం మీకు తెలిసే ఉంటుంది. ఇది ట్రావెన్కోర్ సంస్థానంలో ఉండేది. ఈ ట్రావెన్కోర్ సంస్థానంలో రాజు ఎవరు అంటే పద్మనాభస్వామి రాజు. పద్మనాభస్వామి పేరే అన్ని దగ్గరల రాజు అన్న పేరు దగ్గర ఆయన పేరే ఉంటుంది. ఆయన యొక్క సేవకులుగా మాత్రమే అక్కడ రాజులు ఉంటారు. అంటే వాళ్ళు 100% హిందువులు. అక్కడ ఎటువంటి జిహాదీలు లేరు. ఆ ట్రావెన్కోర్ సంస్థానంలో ఎటువంటి జిహాదు ఎక్కడ లేదు. ఇంకా మిషనరీస్ లేవు, చర్చిలు లేవు. 100% హిందూ రాజ్యం. బయట నుంచి క్రైస్తవులు వచ్చి డబ్బులు పంచి మతం మార్చడం లేదు. ఇంకా అక్కడ వాళ్ళకి అబద్ధాలు చెప్పి ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఏ విధంగానూ మత మార్పిడి చేయడం లేదు. 100% ప్యూర్ హిందూ రాజ్యాలు అన్నమాట. మైసూరు మహారాజు, మైసూరు మహారాజు అక్కడ ఉండేటువంటి దుర్గాదేవికి గొప్ప భక్తుడు. ఇంకా అటువంటి చిన్న చితక రాజ్యాలు కొన్ని వందలు ఉండేవి భారతదేశంలో. అప్పట్లో రవాణా సౌకర్యాలు ఇప్పుడు ఉన్నట్టుగా ఉండేవి కాదు. ఇంకా మీడియా భారతదేశం అంతా ఉండేది కాదు. ఎక్కడో పత్రికలు, పట్టణాల్లోనే ఎక్కువ పత్రికలు ఇవన్నీ ఉండేవి. మారుమూల పల్లెలన్నీ కూడా ఐసోలేటెడ్గా ఉండేవన్నమాట. అటు ఇస్లామిక్ ప్రభుత్వం వచ్చినా, ఇటు క్రైస్తవ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు చేసేటువంటి అనేక మోసాలు, ఇంకా హిందువులపై చేసే దాడులు, హిందువుల్ని మతం మార్పిచెప్పే చేసే అన్ని రకాల పనులు కూడా మారుమూల పల్లెల వరకు వెళ్ళేవి కాదు. అవి కొన్ని దగ్గరలో లిమిటెడ్గా ఉండేవన్నమాట. అలా అనేక హిందూ రాజ్యాలు, అందులో ఉండేటువంటి ఇప్పుడు భాషలో చెప్పాలంటే స్వచ్ఛమైన హిందువులు రాజులుగా ఉండేవాళ్ళు. ఆ హిందూ రాజులు తరతరాలుగా ధర్మాన్ని, హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళను, హిందూ పూజారులను, ఋత్విక్లను, హిందూ గ్రంథాలను తరతరాలుగా రక్షిస్తూ వచ్చారు. ఈ గత 1000 సంవత్సరాల పరాయి ప్రభుత్వంలో వాళ్ళ వల్లే హిందూ ధర్మం అనేది నిలబడింది ఎంతో కొంత. కానీ 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 50-51 అంతా కూడా 50 దరిదాపు జస్ట్ ఒక 1-2 ఇయర్స్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు, భారతదేశంలో ఉండేటువంటి ప్రతి చిన్న రాజ్యాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నారు. ఇటువంటి పని అప్పటి వరకు ఇటు బ్రిటిష్ ప్రభుత్వం కానీ ఇటు ఇస్లామిక్ రూలర్స్ కానీ ఎవ్వరూ చేయలేదు. అటు ఇస్లామిక్ రూలర్స్ ఆ ముస్లిమ్స్ ఎంత పెద్ద సైన్యాలను తీసుకొచ్చి ఎంత చేసినా కానీ కొంత వాళ్ళ ప్రాబల్యం తగ్గగానే హిందూ రాజులు తిరిగి ఆక్రమించుకునేవాళ్ళు. లేదా వాళ్ళకి ఎంతో కొంత ట్యాక్స్ కట్టేసి హిందూ రాజులు రాజ్యాన్ని పరిపాలించుకుంటూ హిందూ ధర్మాన్ని పరిరక్షించేవాళ్ళు. ఇంకా అటువంటి రాజుల వల్లే ధర్మం అనేది నిలబడింది 1947 వరకు. అటువంటి రాజుల వల్లే ఈ జిహాదీల జనాభా 15 నుంచి 16% కంటే మించలేదు.
అప్పటిదాకా ఈ రాజులు దేశాన్ని తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షించారు, ధర్మాన్ని తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షించారు. వాళ్ళు ఎటు అందరు దేవుళ్ళు ఒక్కడే అనేటువంటి సెక్యులర్ భావాలు కలిగి ఉండలేదు. మైనారిటీ అని చెప్పి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం, మక్కాకి వెళ్ళేదానికి డబ్బులు ఇవ్వడం, జెరూసలేంకి వెళ్ళేదానికి డబ్బులు ఇవ్వడం, ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు. దేవాలయాలను ఆక్రమించుకోవడం ఇటువంటివి చేయలేదు. రాజు తను సంపాదించే ప్రతి రూపాయిలో కూడా అర్ధ రూపాయి ధర్మం కోసమే ఖర్చు పెట్టేవాళ్ళు. అటువంటి హిందూ రాజ్యాలని రాత్రికి ఇండియన్ యూనియన్ ఆక్రమించుకుంది. ఇండియన్ యూనియన్ యొక్క టెరిటరీ నిజానికి ఏమిటంటే కేవలం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి భాగం మాత్రమే. బ్రిటిష్ వాళ్ళు మేము వదిలేసి వెళ్ళిపోతున్నాము, ఇంకా మీరు తీసుకొని మీరు ప్రభుత్వం పెట్టి పరిపాలించుకోండి అని చెప్పారు. అంతేకాని భారతదేశంలో ఉండేటువంటి హిందూ రాజ్యాన్ని ఆక్రమించుకోమని వాళ్ళు చెప్పలేదు. అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు ఎంతో కర్కోటకులు అది చేశారు ఇవి చేశారని ఏమేమి విన్నాం, కానీ వాళ్ళు ఎంత చేసినా ఆ మద్రాసు, ఇటు కోల్కతా, ఇంకా అటు ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలు ఒక అరౌండ్ 40-50% భూభాగం వాళ్ళ యొక్క డైరెక్ట్ ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉండేది. మిగతావన్నీ కూడా చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న సంస్థానాలుగా ఉంటూ అక్కడ ఉండే రాజులే వాటిని పరిపాలించుకుంటూ బ్రిటిష్ వాళ్ళకి ట్యాక్సులు కడుతూ ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉండే గనులను ఆక్రమించుకునేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళకి అవసరమైతే వాళ్ళు తమ సొంత సైన్యాన్ని పంపించేవాళ్ళు. కానీ అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం నడిచేది కాదు, క్రైస్తవ మిషనరీలు ఉండేవాళ్ళు కాదు, జిహాదీలు ఉండేవాళ్ళు కాదు, స్వచ్ఛమైన హిందూ ధర్మం అక్కడ పరిరక్షింపబడుతూ ఉండేది. 1947లో రాత్రికి రాత్రి భారత ప్రభుత్వం ఈ హిందూ రాజ్యాలని తుడిచిపెట్టేసింది, సర్వనాశనం చేసేసింది అన్నమాట. ఇది హిందూ ధర్మానికి తగిలినటువంటి మొట్టమొదటి అతి పెద్ద కోలుకోలేని దెబ్బ అన్నమాట. ఇటువంటి దెబ్బ గత 1000 సంవత్సరాల్లో హిందువులకి, హిందూ ధర్మానికి ఎప్పుడూ తగలలేదు. దీని వల్లనే ఇప్పుడు మన ధర్మం, హిందువులు చాలా ఫాస్ట్గా పతనమైపోతూ ఉన్నారు. మనకి ఎక్కడ భారతదేశంలో ఊపిరి తీసుకునే వీలు లేదు. అంతకుముందు క్రైస్తవులు దాడి చేసినా, ముస్లిమ్స్ దాడి చేసినా అక్కడక్కడ హిందూ రాజ్యాలు ఉండడం వల్ల ఇటు హిందూ ధార్మిక గురువులు కానీ, హిందూ లీడర్స్ కానీ, ఇంకా హిందువులను మేము స్వచ్ఛమైన హిందువులు అని చెప్పుకునే వాళ్ళు కానీ కొంచెం బ్రీతింగ్ స్పేస్ వాళ్ళకి ఉండేది. ఇప్పుడు అందరూ హిందూ ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా పరిరక్షించుకోవాలంటే ఆ రాజ్యానికి వెళ్తే ఆ రాజు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు, ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి అన్నీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు భారతదేశం మొత్తంలో ఎక్కడా కూడా ఇటువంటి ఒక బ్రీతింగ్ స్పేస్, ఒక స్వచ్ఛమైన హిందూ రాష్ట్రం అనేది లేకుండా పోయింది. అటు రాజపూతులు ఎంతో రక్షించారు, సిక్కులు ఎంతో నార్త్ సైడు ఎంతో రక్షించారు, ఇటు సౌత్ వైపు చిన్న చిన్న రాజ్యాలు, అనేక హిందూ రాజ్యాలు ఉండేవి, రెడ్డి రాజులని ఇంకా ఎంతోమంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా రాత్రికి రాత్రి తుడిచిపెట్టుకోబోయారు ఇండియన్ యూనియన్ వలన. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళని రీప్లేస్ చేసిందో పైన వాళ్ళు వెంటనే మొట్టమొదట చేసిన అతి పెద్ద తప్పు ఏమిటి అంటే హిందూ రాజ్యాన్ని తుడిచిపెట్టేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన పని వంటిది. దీనివలన ఆహా, హిందూ దేశం అంతా, భారతదేశం అంతా ఒక్కటైపోయింది అని సంతోషపడ్డరు. ఆయనకి పెద్ద విగ్రహం కట్టించారు. కానీ దీనివలన హైందవ ధర్మం కోలుకోలేని దెబ్బతినిందనమాట. ఇప్పుడు ఇంకా తర్వాత పాయింట్ ఏమిటంటే ఎండోమెంట్ యాక్ట్. 1925లోనే ఈ ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. అంటే
అన్ని ప్రార్థనా మందిరాలను ఆక్రమించుకునేదానికి, అటు మసీదులను, చర్చిల్ని, ఇంకా దేవాలయాలను. కానీ విపరీతమైన ఆందోళన చేశారు, ఫైట్స్ చేశారు. అటు ఈ ముస్లిమ్స్ ఇంకా క్రైస్తవులు ఆక్రమించుకోవడానికి వీల్లేదు. మరి హిందువులు ఫైట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇలా విపరీతంగా ఫైట్ చేయడం వలన ఆ యాక్ట్ను మాడిఫై చేసి హిందూ ఎండోమెంట్ యాక్ట్ అని తయారు చేశారు. కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే ఆక్రమించుకుంటామని. కానీ అలా చేసినప్పటికీ కూడా 47 వరకు ఏదో ముఖ్యమైన పాపులర్ అనేటువంటి కొద్ది దేవాలయాలను మాత్రమే వాళ్ళు ఆక్రమించుకొని అలా మేనేజ్ చేస్తూ వచ్చారు. కానీ 55లో అనుకుంటా కొత్త ఎండోమెంట్ యాక్ట్ని తయారు చేసింది భారత పార్లమెంటు. ఈ కొత్త ఎండోమెంట్ యాక్ట్తో భారతదేశంలోని ప్రతి మారుమూల గ్రామంలో ఉండేటువంటి ప్రతి దేవాలయాన్ని రాత్రికి రాత్రి నెమ్మదిగా ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయారు. అలా ఆక్రమించుకుంటూ వెళ్ళిపోవడంతో హిందూ ధర్మానికి కోలుకోలేని రెండవ దెబ్బ తగిలింది. హిందూ ధర్మం అనేది ఈ గత 1000 సంవత్సరాల్లో ఎందువల్ల నిలబడుతూ వచ్చిందంటే రెండే రెండు. ఒకటి హిందూ రాజులు, రెండవది హిందూ దేవాలయాలు. ప్రతి హిందూ దేవాలయానికి కూడా తరగనటువంటి ఆస్తి ఉంది. మీరు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు, కంచిలో ఈరోజు శివకంచి ఎలా ఉంది అంటే పాడుబడిపోయిన దేవాలయంలాగా ఉంటుంది. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే చెన్నై నగరంలో 7000 ఎకరాల స్థలం ఈ శివకంచి దేవాలయానికి చెందింది. ఆ 7000 ఎకరాలు శివకంచికి ఎవరిచ్చారు? హిందూ రాజులు డొనేట్ చేశారు, ఇంకా హిందూ భక్తులు డొనేట్ చేశారు. ఈ ఎండోమెంట్ యాక్ట్ హిందువుల మీద ఎటువంటి దెబ్బ కొట్టిందంటే ఔరంగజేబు, బాబరు ఇటువంటి కరుడు కట్టినటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు ఎంతో సైన్యాన్ని తీసుకొచ్చి దాడి చేసి ఎన్నో దేవాలయాలను పగలగొట్టారు. క్రైస్తవులు కూడా ఎన్నో దేవాలయాలను పగలగొట్టారు. కానీ అది హిందూ ధర్మం మీద పెద్ద దెబ్బ చూపించే పెద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఎందుకంటే దేవుడికి డొనేట్ చేసేదానికి ఎప్పుడు భక్తులు మొదటి వరుసలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత స్పీడ్గా దేవాలయాలను పగలగొట్టారో తిరిగి అంత స్పీడ్గా దేవాలయాన్ని తిరిగి నిర్మించారు. ఎందుకు అంటే ప్రతి దేవాలయం కింద కూడా తరగనటువంటి ఆస్తి ఉండేది, ఎన్నో 1000 ఎకరాల స్థలాలు ఉండేవి, ఎంతో కొన్ని 100 కేజీల బంగారం ఉండేది. ఆ బంగారం వాళ్ళు దొంగిలించుకుపోయినా పర్వాలేదు, వెంటనే అన్ని 1000 ఎకరాల ఆస్తి ఉండేది. దాని మీద వచ్చే డబ్బుతో ఇంకా మళ్ళీ తిరిగి హిందువులు డొనేషన్స్ వేసుకుని వెంటనే దేవాలయాలు తిరిగి నిర్మించేసేవాళ్ళు, మళ్ళీ తిరిగి పూజలు జరుపుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. లేదా ఇంకా డ్యామేజ్ జరిగితే ఆ మూర్తిని మూల విరాట్ని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ దేవాలయాన్ని నిర్మించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అంటే అక్కడ కంటిన్యూస్గా ఆ హిందూ ధర్మం అనేది, ఆ దేవాలయం కింద ఉన్నటువంటి భక్తులు ఆ హిందూ ధర్మాన్ని ఫాలో అవ్వడం అనేది అలా జరిగిపోతూ ఉండేది. ఇంకొక ముఖ్యమైన విషయం, దేవాలయాలలో ఉండే సంపదను ఇటు ఔరంగజేబు, బాబరు, అక్బరు వంటి కరుడుగట్టిన ఇస్లామిక్ తీవ్రవాదులు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఉంటే ఆ దేవాలయం నుండి బంగారాన్ని దోచుకుపోయి ఉంటారేమో, కానీ ఆ దేవాలయాల్లో హిందువులు వేసే డబ్బులు వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. అసలు వాళ్ళు దేవాలయాన్ని మేనేజ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు మేము ముస్లింస్, మేము తాకమని చెప్పేశారనమాట. వీలైతే వీలైన పగలగొట్టి మిగతా వదిలేశారు. కానీ ఎండోమెంట్ యాక్ట్తో ఓవర్ నైట్ 1000 సంవత్సరాల్లో ఈ పరాయి దేశస్తులు చేయలేనటువంటి డ్యామేజ్ని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్, ప్రతి స్టేటు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు అందరూ కలిసి ఓవర్ నైట్ దేవాలయ వ్యవస్థనే సర్వనాశనం చేసేసారు. తరువాత మఠాలు, ఈ దేవాలయాలను ఎక్కువ మఠాలు మేనేజ్ చేసేవాళ్ళు, అంటే హిందూ ధార్మిక సంస్థలు. ఎప్పుడైతే దేవాలయ వ్యవస్థ నాశనం అయిపోయిందో హిందూ రిలీజియస్ లీడర్స్, హిందూ సంస్థలు కూడా
వెంటనే కొలాప్స్ అయిపోయాయి. హిందూ సంస్థలు ఎప్పుడైతే కొలాప్స్ అయిపోయాయో హిందూ లీడర్స్ కూడా నెమ్మదిగా పడిపోయారు తమ యొక్క స్టేట్ నుంచి. అంటే వాటికి ఇటువంటి వాళ్ళకి పవర్ లేదు. దీనివలన అతి ముఖ్యమైన డ్యామేజ్ ఎక్కడ జరిగిందంటే హిందువులు తమ సంఘటితత్వాన్ని తమ యొక్క యూనిటీని కోల్పోయారు. తరువాత నెమ్మదిగా హిందువులు తమ యొక్క హిందూ ధర్మాన్నే మర్చిపోయారు. హిందువులు ఇప్పుడు కేవలం పేరుకు మాత్రమే హిందువులుగా మిగిలారు. దీన్నంతా కూడా చేసింది భారత ప్రభుత్వం. మనకి స్వాతంత్రం వచ్చింది అనుకున్నాం, అప్పటిదాకా ఉండేటువంటి స్వచ్ఛమైన స్వాతంత్ర్యాన్ని మనం కోల్పోయాం 1947లో. మనకి స్వాతంత్రం రాలేదు, ఇది గుర్తుపెట్టుకుంది. తరువాత వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఇంకా అమేజింగ్ రీసెర్చ్తో చేసి నేను ఇంకా డీటెయిల్డ్గా వివరిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియజేస్తే తర్వాత ఇంకా మంచి పాయింట్స్తో నేను వీడియో తీసుకొస్తాను. హరి ఓం తత్సత్.